నమస్తే, నేను చారే. దక్కన్ టీవీ ప్రత్యేక కార్యక్రమం లెటర్స్ థింక్ స్వాగతం. ప్రేమలు పెళ్ళిళ్ళు ప్రస్తుతం సమాజంలో పెద్ద చర్చ జరుగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకొని ప్రేమించాలా? అంశం ఏదైనా పరమావధి మాత్రం పెళ్ళి, సౌఖ్యవంతమైన దాంపత్యం. దీనికి ఏ పెళ్ళి మంచిది? ప్రేమ పెళ్ళి మంచిదా, పెద్దలు కూర్చే పెళ్ళి మంచిదా? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఏవీపీ నాయకులు వెంకటరెడ్డి గారు, లోహక్త నాయకురాలు గంగా భవానీ గారు, సినిమా డైరెక్టర్ సుజాత భౌరే గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. వెల్కమ్ టు దక్కన్ టీవీ. వెంకటరెడ్డి గారు, ప్రేమలు పెళ్ళిళ్ళు యూతే కాబట్టి మీతో ప్రశ్న మొదలు పెడుతున్నా. ఈ ప్రేమ అనేది ప్రతి సమాజంలో ఒక వ్యామోహంగా మారిందా? నిజంగా ప్రేమలు ఉన్నాయా? అసలు యూత్ ఎందుకు కట్టుబడి పరిగెత్తుంది? పాశ్చాత్య సంస్కృతికి భారతదేశానికి ఉండే వ్యత్యాసాల్లో క్లియర్గా ప్రేమలో మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. గతంలో పూర్వకాలం లైలా మజ్ను కావచ్చు, దేవదాస్ పార్వతి కావచ్చు, వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రేమ పెళ్ళిళ్ళు 100% సక్సెస్. కానీ ఈ రోజుల్లో అట్రాక్షన్కి యూత్ ఈరోజు 8th క్లాస్లో ప్రేమ లేఖలు రాస్తున్నారు. ఈరోజు ఇంటర్లో వాళ్ళ యొక్క బాల్యంలోనే ఇలాంటి వ్యామోహాలు రావడానికి వెస్టర్న్ కల్చర్ దీని పిల్లలపైన, యూత్ పైన బాగా ప్రాబల్యం ఉంది అని చెప్పేసి విద్యార్థి పరిషత్గా మేము దాన్ని ఎప్పటికప్పుడు సమాజానికి ఒక వాచ్ డాగ్ లాగా మేము ఈ యూత్లో మేము పరివర్తన కోసమే, చేంజ్ కోసమే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ జీవితాల్లో స్థిరపడిన తర్వాత ప్రేమ పెళ్ళి ఎవరైనా చేసుకోవచ్చు. ప్రేమకు వ్యతిరేకం మేము కాదు, లేకపోతే ప్రేమించడానికి వ్యతిరేకం కాదు. ప్రేమ ఈ భూమి మీద ఉంది. ఈ భూమి మీద ప్రేమకి ఎగ్జాంపుల్సే ఉన్నాయి. రైట్. మేడం గంగా భవన్ గారు, అతను ఏమంటారంటే ప్రేమ అనేది భూమి పుట్టినప్పుడు పుట్టింది అని, అంతే. ప్రేమ అనేది లేకుండా సర్వాంతర్యామి, సర్వకాల సర్వాస్తం అది ఉంది అని. కాకపోతే ప్రేమించి మేము పెళ్లి చేసుకుంటామంటే మీలాంటి తల్లిదండ్రులు వాళ్ళని వ్యతిరేకించడం, వాళ్ళు పారిపోవటం, అసలు మరి మన సంస్కృతిలో భాగమైనప్పుడు తల్లిదండ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు దాన్ని? యాక్చువల్ ప్రేమ లేదా ఆకర్షణ అనేది మనం రెండు రకాలుగా డిఫైన్ చేయాలి. ఆకర్షణ, ప్రేమ అని చెప్పి రెండు రకాలుగా డిఫైన్ చేసినప్పుడు అది ఇదే డౌటు పేరెంట్స్కి ఉంటుంది అన్నమాట. అది ఆకర్షణలో ఉన్నారా లేకపోతే నిజమైన ప్రేమలో ఉన్నారా అని. ఇప్పుడు మీరు నన్ను అడిగే క్వశ్చన్ బట్టి నేను చెప్తాను. ఇప్పుడు 13 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు వచ్చే వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రేమ నిలకడగా ఉంటుందా? వాళ్ళు 18 ఇయర్స్లో వాళ్ళు మ్యారేజ్కి నిలకడగా ఉండి చేసుకునే అంత ఏజ్ ఉండదు. ఉండనప్పుడు పేరెంట్స్ కూడా భయపడతారు. అదే 25 ఇయర్స్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి, లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు పేరెంట్స్ మారిపోయారు, ఆలోచిస్తారు. అలాంటప్పుడు పేరెంట్స్ ఫస్ట్ రీజన్ అది, అందుకని వ్యతిరేకిస్తారు. ఇంతకుముందు అయితే అసలు కంప్లీట్గా రూడ్గా మూర్ఖంగా అపోజిట్ చేసేవాళ్ళు. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఒక ఈగో ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. మేము చెప్పిన వాళ్ళు 7 తరాలు వాళ్ళని చూసి మ్యారేజ్ చేసుకోవాలి, ఆ పిల్లవాడికి మెచ్యూరిటీ లేదు, ఆ పిల్లవాడు ఆలోచించే థింకింగ్ కరెక్ట్గా లేదు అని చెప్పి అప్పుడు వాళ్ళు ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఆలోచించట్లేదు, బ్రాడ్గా ఆలోచిస్తున్నారు. పేరెంట్స్ కూడా ఓకే కానిద్దాం అని అంటారు. కానీ ఎప్పుడు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి. లైఫ్లో సెటిల్ కాకుండా 18 ఇయర్స్ బిఫోర్ వచ్చి మేము లవ్ చేసాము అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని నేను అనుకుంటున్నాను. రైట్. శ్వేత భౌరే గారు, అంటే నాకు తెలిసి ఈరోజు యూత్ సారణ ఏ కల్చర్లోకి పరిగెత్తినా కూడా సినిమాల ప్రభావం అయితే బాగా ఉంది. ఆ సినిమాల్లో చూపించే ఈ స్టంట్స్, టీచింగ్స్ అయితే యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అంటే ఆ సినిమాలని అలా లేకుండా తీ సక్సెస్ చేసుకోలేరా? యూత్ని తిరగొట్టే సినిమాలు అవసరం అంటారా? మీరు అడిగిన క్వశ్చన్ కండి ఆన్సర్, సినిమా ప్రభావం ఎంతవరకు ఉందంటే ఉంది ప్రభావం. కాకపోతే ఏంటంటే మంచిని, ఇప్పుడు రీసెంట్గా మహేష్ బాబు గారిది ఒక మూవీ వచ్చిందండి, శ్రీమంతుడు. శ్రీమంతుడులో ఒక మంచి పని చేసినప్పుడు ఆ మంచి పనిని ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని వాళ్ళ విలేజెస్లో వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ నా విలేజ్కి నేను ఇది చేయాలి అది చేయాలి అనేసి చేసుకుంటున్నారు. మంచిని అంత బాగా అట్రాక్ట్ చేసినప్పుడు మరి ఆ మంచితనాన్ని ఎలానైతే వీళ్ళు తీసుకుంటున్నారో అలాగే చెడుని విడిచిపెట్టాలండి. సినిమాల్లో చూపిస్తున్నారు. ఇంకా కొన్ని విషయాలకి వస్తే, కొన్ని సినిమాల్లో చూపించినవి బయట ఉండవు, బయట ఉన్నాయి కూడా సినిమాల్లో చూపించాం. అంటే బయట జరిగే సిచ్యుయేషన్స్ కొన్ని సినిమాల్లో మేము పెట్టాం, పెట్టకపోయినప్పటికీ బయట జరుగుతున్న వాటికి దానికి బాధ్యత ఎవరంటారు? బాధ్యత ఎవరనేది కాకుండా అలాంటి సినిమాలు తీయకుండా సక్సెస్ సాధించలేరా? ఎందుకు సమాజాన్ని ప్రభావితం చేసి సినిమాలు తీస్తుంది? సినిమాలు
డైరెక్టర్లు కానీ సరే నిర్మాతలు కానివ్వండి ఎవరైనా కానీ ఒకటండి, ఇది సినిమా తీసినప్పుడు మంచిని ఆకర్షించాలి, చెడుది చెడుతనంగా తీయాలని ఏ డైరెక్టర్కి ఏ ప్రొడ్యూసర్కి ఉండదు. మంచి తీస్తున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని చెడు నడకలో వాళ్ళు నడుస్తున్నారు. ఎలా అంటే ఏదో ప్రేమించుకోవడము, ఆ ప్రేమలో అట్రాక్షన్ అంతేకాని అది నిజమైన ప్రేమ అది కాదా అనేది తెలియట్లా. ఏదో సినిమాలో హీరో హీరోయిన్ లవ్ చేసుకున్నారు కదా, మేము కూడా లవ్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ ఇంకా ఏంటంటే ఈ రోజుల్లో కాలేజెస్లో కానివ్వండి స్కూల్స్లో కానివ్వండి, ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడు అంటే ఇంకో అమ్మాయి ఓ లవర్ ఉన్నాడంట తను గ్రేట్ నాకు లేరు అంటే నేను అదే అని అమ్మాయిలు అబ్బాయిలు కొంచెము అలా డిప్రెషన్కి కూడా లోన్ అవుతున్నారు. ఇంకోటి చిన్నపిల్లలు వాళ్ళకి ఏమీ తెలియని ఏజ్ 7th 6th క్లాస్లో ఇందాక మేడం చెప్పినట్టుగా అప్పుడే ప్రేమలో పడిపోతున్నారు. పడిపోయి అమ్మ నేను ప్రేమించానని లేచిపోవడాలు మోసం చేయడాలు ఇలాంటివి జరుగుతాయి. అదంతా సినిమాల్లో చూపించట్లేదు కదా అండి. రెడ్డి గారు మేడం చెప్పండి, అంటే అదంతా అట్రాక్షన్ అనే మాట వాస్తవం. ప్రేమ అంటే 25 ఇయర్స్ తర్వాత చేసుకుంటే కామన్గా సక్సెస్ అవుతుందని మేడం మాట్లాడింది. తల్లిదండ్రులు కూర్చున్న పెళ్ళిళ్ళు కూడా ఈరోజు పెటాకులు అవుతున్నాయి, అంటే వాళ్ళ మధ్య కూడా ప్రేమ లేదంటారా? తల్లిదండ్రుల కుదిర్చిన పెళ్ళిళ్ళు ఫెయిల్ అంటే ఎక్కువ పర్సెంట్ ఎంత పర్సెంటేజ్ ఉందనే చూడాలి. తల్లిదండ్రులు కుదిరించిన పెళ్ళిళ్ళు 100% సక్సెస్ అనేది సక్సెస్ రేట్ అనేది లేదు, ఎక్కడ కూడా లేదు. ప్రేమ పెళ్ళి ఈ రెండింటికి ఒకటే. ఇది మల్టీనేషనల్ కంపెనీస్ దీంట్లోకి ఎంటర్ అయినాయి. ఈరోజు వ్యాలంటైన్స్ డే అంటే గ్రీటింగ్ కార్డ్ కంపల్సరీ ఇవ్వాలి నా లవర్కి. నేను విజయవాడలోనా హైదరాబాద్కి వచ్చి ఇవ్వాల్సిందే. ఈరోజు ఆ బిజినెస్ కానీ లేకపోతే ఆ మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే ఈ బిజినెస్లకి వాళ్ళు లాభసాటిగా చూసుకున్నారో, ఈరోజు తప్పుగా అనుకోద్దు మేడం, ఈరోజు ఒక సినిమా అంటే ఒక ఐటమ్ సాంగో లేకపోతే ఒక క్లిప్కిసో లేకపోతే ఇంకోటో లేకపోతే ఈ పార్ట్ చూపించాలి ఒక హీరోయింది లేకపోతే హీరోని ఈ యాంగిల్లో చూపించాలి షర్ట్ తిప్పాలి ఇవన్నీ కూడా ఇవన్నీ పిల్లల పైన ఏం ప్రభావం పడుతుంది. ఈరోజు పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ పిల్లల్ని కాలేజ్ స్కూల్ సినిమాకి తీసుకొని పోతాం. ఈరోజు లేత వయసులో సుమారు అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 2nd క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్లో ఒక తల్లిదండ్రులు పిల్లల్ని సినిమాకి తీసుకొని వెళ్తే అక్కడ తల్లిదండ్రి అనుభవించే శోభనే మీరు ప్రాక్టికల్గా ఒకసారి చూడండి మేడం. మన పిల్లల్ని మనం సినిమా థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే సీన్లకి ఇక్కడ ఈ పేరెంట్స్ అనుభవించే శోభ వాళ్ళు వర్ణనాతీతం వాళ్ళ బాధ. యాజ్ ఏ ప్రేక్షకునిగా నేను ఒక ఆర్నేషన్ కాకుండా యాజ్ ఏ ప్రేక్షకునిగా కూడా నా వ్యూ అది. యా మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇంకొకటి చారి గారు, ఈ రోజుల్లో ఒక మూవీస్ అంటే అలా చూపిస్తే ఆడియన్స్ ఎక్కువ థియేటర్లకు వచ్చేసి బిజినెస్ పరంగా కూడా కోట్లు కోట్లు బిజినెస్ అవుతుంది. అదే మరి మేము కనుక ఒక మైథలాజికల్లో లేకుంటే ఒక మాతృదేవోభవ లాంటి మూవీ చేసి డబ్బు కొట్టుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది అంటే ఆడియన్స్ ఎందుకు చూడట్లేదు? చెప్పండి. అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి ఎంటర్ అయిన తర్వాత వాలంటీర్స్ డే అన్నారు కదా, ఇంత మీరు లైన్ లామాజును చెప్పుకొచ్చారు. అసలు మహాభారతాన్ని మీరు తీసుకుంటే శ్రీకృష్ణునికి రుక్మిణి లేఖ రాసిన పోమని ఆ రోజు ప్రేమ ఉంది, ఈ రోజు ప్రేమలు వేరు అట్లేదు. దాని కంపెనీలకు ఎందుకు ప్రసాద్ బీఏబీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ పోలుస్తుంది? ప్రసాద్ తీసుకొచ్చి వాలంటీర్ డే నాడే మాత్రమే మీరు ఏదో అలచల్ చేస్తున్నారు తప్ప ఈ ప్రేమకు పెళ్లికి ఇది తప్పు అని ఇక్కడ మా క్యాడర్స్ కానీ మేమేదో మా ప్రచారం కోసం మా ఉనికి కోసం మేము ఉద్యమాలు చేయం, సమాజానికి ఉపయోగపడుతుంది అంటే ఉద్యమాలు చేస్తాం. అక్కడ వరకు మేము క్లియర్. ఏబీవీపీ ఫిబ్రవరి 14th ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే కేవలం ఆ రోజు జరిగే వికృత క్రీడకి, ఆ రోజు జరిగే మల్టీనేషనల్ బిజినెస్కి. ఈరోజు 1000 కోట్లు సర్వేలు చెప్తున్నాయి, గవర్నమెంట్ చెప్పిన సర్వేలే చెప్తున్నాయి. ఈరోజు ఏ విజిటింగ్ కార్డు కూడా భారతదేశంలో తయారు కాదండి. ఆర్చీస్లోకి వెళ్తే ఈరోజు చైనాలని జపాన్లని ఇలాంటి వాళ్ళ మల్టీనేషనల్ ఊబిలో పడిపోయి ఆ విజిటింగ్ కార్డ్ గ్రీటింగ్ కార్డు ఇస్తాను లేకపోతే ఇంకోటి ఇస్తాను ఆ ఒక్కరోజు ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుందండి? మాకు ఒక ఆశ్చర్యమైన ప్రశ్న అది. 365 రోజులు ఒక ప్రశ్న, అదే ఒక్కరోజు ఎందుకు పుట్టుకొస్తుందనే మీరు మదర్స్ డేని చేస్తున్నారు, ఫాదర్స్ డే అంటున్నారు, ఏళ్ళు ఉన్నాయి కదా, ఆ వాటిని ఎందుకు వ్యతిరేకిస్తలేరు అంటున్నా? మీరు చేస్తలేరు క్లియర్. ఏ డేని చేయం మేము 365 రోజులు మా తల్లిదండ్రుల సంరక్షణలో మేము పెరుగుతాం. మేమేమి ఈరోజు అమెరికా లాగా లేకపోతే వెస్టర్న్ కల్చర్ లాగా తల్లి ఒక్కడ తండ్రి ఒక్కడ పిల్లలు ఒక్కడ ఉండే కల్చర్ కాదు మా భారతదేశం కల్చర్. తల్లిదండ్రుల పోషణలో పెరిగే వాళ్ళం. గంగాభవన్ మేడం, ప్రేమలు పెళ్లిళ్ళు అంటే ప్రేమైన వారికి ప్రేమించి పెళ్లి చేసుకునేంత వరకు తల్లిదండ్రులు అపోజ్ చేస్తారు, వాళ్ళు అయిన తర్వాత మాత్రం బాధపడుతున్నారు. కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకోకూడదా? అరే ప్రేమ అనేది సర్వాంతరం అయినప్పుడు
ఆ దిశలో మీ పెంపకంలో తప్పు లేదంటారా? ఎదించి పెళ్లి చేసుకుంటుంటే పెంపకం లోపం కాదంటారా? డెఫినెట్గా పెంపకం లోపం కాదండి. ఎలాగంటే మనము మీరు ఇక్కడున్న వాళ్ళందరూ ఎక్కడొకక్కడ ఎప్పుడొకప్పుడు ఆకర్షణ పడి ఉంటాం, కాదని ఎవరైనా అనగలరా? అనలేదు. అయితే ఆకర్షణలో ఉన్నప్పుడు కొద్ది రోజులకు అది ఆగిపోతుంది. నిజంగానే ఒక ఆ ప్రేమ మోతాదు పెరిగిన తర్వాత ఒక ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు వాళ్ళని వదిలేసి ఉండలేని పరిస్థితుల్లోకి రావచ్చు. అలాంటప్పుడు ఆ ప్రేమ గురించి పేరెంట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు 99% నేను ఇక్కడ బయట తిరుగుతున్నాను, పొలిటికల్గా తిరుగుతున్నాను. చాలామంది పేరెంట్స్ కంటే కూడా పిల్లలు చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నారు. ఇప్పుడు పేరెంట్స్గా సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ పేరెంట్స్ కూడా కొంచెం బ్రాడ్గా కూడా ఉంటున్నారు. ఈ మధ్య నేను లవ్ మ్యారేజెస్ మనం చూస్తున్నాం కదా, సినీ స్టార్స్ మ్యారేజెస్ కూడా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, అన్ని కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఆర్ యూ రైట్ అనుకుందాం, ఓకే కరెక్ట్ అనుకుందాం. స్టార్స్ గురించి పక్కన పడ పేరెంట్స్ కూడా కొంచెం బ్రాడ్గానే ఉంటున్నారు. అయితే వాళ్ళు పేరెంట్స్ కూడా పిల్లల యొక్క ఇంపార్టెన్స్, లైఫ్ కెరీర్ కోసమే చూస్తారు కదా, పిల్లల్ని తీసుకొస్తారు, చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ కానీ. ఓకే వాళ్ళు ఓకే వీళ్ళిద్దరు సెటిల్ అవుతారు అనుకుంటే పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే పేరెంట్స్ కొన్నిసార్లు ఒప్పుకోలేని పరిస్థితి కావచ్చు. అది పేరెంట్స్కి ఎనీ రీజన్, వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలు కావచ్చు. ఇక్కడ ఏంటంటే మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళు ఆ ప్రేమ మోతాదు పెరిగి వాళ్ళని వదిలేసి ఉండలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేనప్పుడు వెళ్ళిపోతున్నారు. దానికి పేరెంట్స్ మాత్రం ఏం చేయగలరు? పేరెంట్స్ యొక్క లోపం కాదండి, అది ఒక ప్రేమ యొక్క ఎఫెక్ట్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత సక్సెస్ రేటు అనేది వాళ్ళు డిపెండ్ అప్ ఆఫ్ కపుల్. అప్పుడు ఏం చేస్తారు పేరెంట్స్, ఇంత చేసి వాళ్ళని అపోజ్ చేసినా ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మనం పేరెంట్స్ కూడా కాంప్రమైజ్ అవుతారు. అప్పుడు వాళ్ళు సక్సెస్ కాకపోతే బాధపడేది కూడా మళ్ళీ పేరెంట్సే. సీతావారి గారు, మీరు లవ్ మ్యారేజ్ అనుకుంటా నాకు తెలిసి, అంటే మీ కపుల్ అయితే సక్సెస్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు, అంటే సినీ ఫీల్డ్లో ఉన్నారు. మీరు సినీ లోకాన్ని చాలా అందంగా ప్రపంచాన్ని చూపించుకుంటూనే అంటే అక్కడ సినిమాలు సక్సెస్ ఫీల్ చేస్తారు. అసలు మీ సక్సెస్ కారణం ఏంటంటారు? ఎలా అంటే యాక్చువల్గా నాది లవ్ మ్యారేజ్ అండి. ఎవరైనా కావచ్చు లవ్ చేసే ముందు ఒక ఏజ్ అంటూ ఉంటుందండి, అంటే ఒక 13 నుండి 16 వరకు అది అట్రాక్షన్. ఒక అబ్బాయిని చూసినప్పుడు ఒక అమ్మాయికి కావచ్చు, అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయికి కావచ్చు, అది అట్రాక్షన్. దాన్ని లవ్ అనుకొని ఆ స్టేజ్లో ఏం చేస్తారంటే ఏదైనా చేసేస్తాం, ఏదైనా మేము సాధించేస్తాం, మా వల్ల అవుతుంది అనేసి అలా అనుకొని వెళ్ళిపోతారు. కానీ అదే 18 ఇయర్స్ వచ్చిన తర్వాత, 18 ఇయర్స్ నుండి ఒక 25 ఏజ్ లోపల అప్పుడు కనుక లవ్ చేయండి సక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే అప్పుడు మనకి మనము అతని ఎలాంటి వాడు, మనకు సూటేబులా కాదా, తనతో నేను జీవించగలనా, ఒకవేళ 100% తను కరెక్ట్ అనుకుంటే అప్పుడు మ్యారేజ్ చేసుకుంటే. మనం చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులు ఎందుకు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ వద్దంటారు అంటే, మనము ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర మన చిన్నప్పటి నుండి పెరుగుతున్నాం కాబట్టి మన వే ఆఫ్ మొత్తం మన మమ్మీ డాడీకి తెలిసి ఉంటుంది. ఏంటంటే నా పాప ఏది చేసినా కరెక్ట్గా చేస్తుంది, తను ఏది రాంగ్ స్టెప్ వేయదు అనేసి మన పైన నమ్మకం కలిగినప్పుడు ధన పేద అనేది, కుల మత అనేది ఏది ఉండదు. ప్రతి తల్లిదండ్రులు తన కూతురు కొడుకు సుఖంగా ఉండాలి అనేసి చూస్తూ ఉంటారు. రైట్ రెడ్డి గారు, మేడం చెప్పండి. ఏంటంటే మనకు జీవితం మీద అవగాహన వచ్చిన తర్వాత ప్రేమ అయితే ఓకే సక్సెస్ అవుతూ ఉంటుంది కదా, అవగాహన వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమలు పెళ్లి విఫలమవుతున్నాయి. ఒకటి అలా విఫలం కాకుండా ఉండాలంటే మ్యారేజ్ జరిగే వరకు ప్రేమలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుందని, ఆ తర్వాత అన్నీ కూడా బాంధవ్యం కానీ అన్యోన్యత లేకపోతే ఈగోస్ లేకపోతే ఇవన్నీ కూడా ఎంటర్ అవుతాయి. ఒకసారి ప్రేమ ఉండవచ్చు, ఒకసారి ఈగో హర్ట్ కావచ్చు. ఈరోజు పెద్దలు గుర్చిన సంబంధం అయితే వాళ్ళు అక్కడ ఒక అసెట్ ఉంటుంది వాళ్ళకి, మళ్ళీ తల్లో తండ్రో లేకపోతే అత్తో మామ వచ్చి కూర్చోబెట్టి మీ కూతురికి ఇట్లా మీ కూతురు ఇట్లా అని చెప్పేసి జనరల్గా మన ఇంట్లో సాంప్రదాయ కుటుంబాలు మన ఏ ఇంట్లో అయినా ఉండేది. అది ఎవరైనా మాట అనుకున్నా కూడా సెట్ చేయడానికి అవకాశం స్కోప్ ఉండేది అక్కడ. ఈరోజు ప్రేమ పెళ్ళి ఎక్కడ దూరం పోతారో, ఎక్కడ ఉంటారో, ఏముంటారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంది, వీళ్ళ ఫ్రెండ్స్ ఏంది, వీళ్ళు ఏం మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, అక్కడ ఎక్కడన్నా పొరపత్యాలు వచ్చినా కూడా సెట్ చేసే అవకాశం ఉండదు. మేజర్గా పర్సనల్ ఒపీనియన్ కానీ నేను అనుకునేది అక్కడ ఎవరు వాళ్ళని మాట్లాడి వాళ్ళని బుద్ధి చెప్పి లేకపోతే ఎవరు తప్పు చేసినా వీళ్ళకి ఇలా ఉండమని చెప్పే స్కోప్ తక్కువ ఉంటుంది. 99% ఇద్దరు ఒకే ఏజ్ గల వాళ్ళు, వాళ్ళకి ఒక దాపుగా ఉండడానికి లేకపోతే ఈరోజు కుటుంబంలో పెద్దలు ఉంటారు, తల్లి తండ్రి లేకపోతే ఇంకోరు పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి చేసుకునే వరకు ఒకలా ఉంటుంది, పెళ్లి తర్వాత అడ్జస్ట్మెంట్స్ మొదలైతాయి.
అడ్జస్ట్మెంట్లో ఈగో ప్రాబ్లం వస్తుంది, అది క్లాషెస్కి కాదు. రైట్ గంగవాణి మేడం, సరే ప్రేమ పెళ్ళిని పక్కన పెడితే, అంటే అమ్మ నాన్న కూర్చున్న పెళ్లి చేసుకున్న తర్వాత పురపక్షాలు వచ్చి విడిపోయిన కుటుంబాలు అసలు ఎందుకు అలా వస్తుంది అంటే, వీళ్ళు ప్రేమ పెళ్లి తప్పు ఒక ఏజ్ సర్టైన్ మాట్లాడుతున్నారు కదా, అమ్మ నాన్నలు కుదిరిస్తారు, మరి ఏడు తరాలు చూస్తున్నాం, చూసినా కూడా ఫెయిల్ అవుతున్నాయి, దాన్ని ఎలా అర్థం చేసుకున్నాం మరి? ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళైనా పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళు కుదిర్చినా ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్కి అండర్స్టాండింగ్ ఉండాలి. కాకపోతే ఇక్కడ చిన్న విషయం మనం ప్రాక్టికల్గా తీసుకుంటే, ఇంతకు ముందు ఏంటంటే ఉమ్మడి కుటుంబాల్లో పెరిగే వాళ్ళని మన ఒక సైకలాజికల్గా కూడా మనకు కొంచెం డెప్త్గా వెళ్ళాలండి ఈ విషయాల్లో. ఎలాగంటే చిన్నప్పటి నుంచి మనకు అడ్జస్టింగ్ మెంటాలిటీ కూడా ఉండేది, ఒకప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్కు కొంచెం కోపం వచ్చో లేదా కొన్ని సిట్యువేషన్స్లో హస్బెండ్ అడ్జస్ట్ అయిపోయి ఉండాలి, హస్బెండ్ కొంచెం రేంజ్లో ఉన్నప్పుడు వైఫ్ అడ్జస్ట్ అయి ఉండాలి. అలాగే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరికి అనురాగం ఉంటే ఖచ్చితంగా కూడా అడ్జస్ట్ అవుతారు. అడ్జస్ట్ కాలేని మనస్తత్వాలు రెండు ఏకమైనప్పుడు అది పెద్దల కూర్చుని పెళ్ళి అయితేమే, ప్రేమ పెళ్ళిళ్ళు అయితేమే, రెండు కూడా విఫలమైపోతాయి. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే అండర్స్టాండింగ్, కాంప్రమైజింగ్. ఒక పెళ్లిలో ఉన్న ఒక లైఫ్లో ఉన్న విషయాన్ని ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలి. ఆ పెళ్ళిని అసలు మన ఇండియన్ కల్చర్లో ఉన్న గొప్ప ప్రభావం ఏంది, ఒక భార్యాభర్తలు ఎప్పటికీ విడిపోను అన్న గొప్ప ఫీలింగ్. అంటే అక్కడ ఏంటంటే ఖచ్చితంగా నేనేమనుకుంటున్నానంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే 6 మంత్స్ అయిన తర్వాత ఒకళ్ళేంటో ఒకరికి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే క్యాటర్లోకి వెళ్ళకపోతే బ్రేక్ అయిపోతుంది, కాంప్రమైజ్ కాలేకపోయినా సర్దుకుపోలే. అండర్స్టాండింగ్ ముఖ్యం, అండర్స్టాండింగ్ అవగాహన, పెళ్లి ఏదైనా సరే అవగాహన ముఖ్యం, సర్దుకునే మనస్తత్వం కూడా కావాలి. రైట్ రైట్, మీరు చెప్పండి మేడం. మేడం సక్సెస్ రేట్ సాధించాలంటే సినిమా గురించి మాట్లాడే కదా, సక్సెస్ భార్యభర్త సక్సెస్ ఫుల్ పోవాలంటే ఇంకా ఎలా ఉంటే ముందుకు పోగలుగుతారు? అలా కాదు ప్రేమ పెళ్లి కానీ లేకపోతే కూర్చున్న పెళ్లి కానీ ఒకటండి. మన హస్బెండ్ వైఫ్ ఇందాక మేడం చెప్పినట్టు అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఒక ట్రైన్ వెళ్తుందండి, ట్రైన్ వెళ్తుంటే దానికి రెండు పట్టాలు కరెక్ట్గా ఉంటేనే ఆ ట్రైన్ కరెక్ట్గా వెళ్తుంది. ఎప్పుడైనా బై మిస్టేక్లో ఒక పట్ట తప్పిపోయో లేకుంటే ఏదో స్క్రూ ఊడో సంథింగ్ ఏదో అయిపోతుంది, అప్పుడు ఇంకో పట్ట అది కరెక్ట్గానే ఉండి దీన్ని సెట్ చేస్తారు. అలా చేసుకోవాలి అంటే భర్త కోపం వచ్చినప్పుడు భార్య కోపం వచ్చినప్పుడు భర్త, ఒకవేళ భర్తకి ఏదో అనుకోని కారణాల వల్ల ఒక మంచి జాబ్ ఉండిపోయినా, ఆడవాళ్ళకి ఎక్కడ ఎక్కువ సమస్య వస్తుందంటండి భర్త ఏదన్నా తెమ్మన్నప్పుడు తేకపోవడం వల్లనో లేకపోతే నాకు ఈ శారీ కావాలి, అతని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే నా భర్త ఉంటే పెట్టేవాడు, లేని కారణంగా తేలేకపోతుండని అడ్జస్ట్ అయిపోయి మనకు మనంగా సర్దుకుపోవాలి. అంతేకాని అది తేలేదనేసి మా పక్కింటి హస్బెండ్ అత్తెచ్చాడు వాళ్ళ హస్బెండ్ ఇత్తెచ్చాడు అంటూ భర్తల్ని కూడా మనం ఎక్కువ వేధించకూడదు. వాళ్ళకే అయినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మనల్ని సంతోష పెట్టాలనే వాళ్ళు ఎంతసేపు ఆలోచిస్తూ ఉంటారు, అది అండర్స్టాండింగ్ అండి. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా సాఫీగా సాగిపోతుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక యూత్ చెప్పండి, అంటే మీరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్య ఒకటి కాదండి, ప్రేమించి బయటికి వెళ్ళిన తర్వాత అంతకు ముందున్న అంటే నువ్వు నేను అంటే నువ్వు నేను నేను నువ్వు అనుకున్న వాళ్ళు నేనే నువ్వు నువ్వేనే స్థితికి వెళ్ళిపోతున్నారు. అలా ఉండకుండా ఉంటా అంటే యాజ్ ఏ యూత్గా మీరు చెప్పేదండి. దానికి ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను, చెప్పండి. 2013-14 ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్ సంబంధించిన కాన్వోకేషన్కి మొన్న మధ్య చనిపోయిన రాష్ట్రపతి గారు, మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు వచ్చారండి. అందులోనే ఒక మీడియా పర్సన్ లేచి ఇంటరాక్షన్ సెషన్లో, సార్ ఆత్మహత్యలు యూత్ ఎక్కువ చేసుకుంటున్నారు సార్, ఏం చేయాలి దీనికి, ఏమన్నా మీలాంటి వాళ్ళు సజెస్ట్ చేయండి లేకపోతే సెషన్స్ ఏమన్నా పెట్టండి అని అంటే, తను ఒకటే ఒక చిన్న విషయం చెప్పేసి నవ్వేసి వెళ్ళిపోయాడు. ఈరోజు కుటుంబాలలో అన్యోన్యత ఉండట్లేదండి, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. ఉమ్మడి కుటుంబాలని మీరు సెట్ చేయండి, ఆత్మహత్యలు ఉండవు అని అన్నారు. దాంట్లో ఒకటి అర్థం ఉంది అంతే, ఎవరికైనా ఏమైనా జరిగితే పెద్దవాళ్ళు కూర్చోబెట్టి సెట్ చేస్తారు. ఈరోజు ప్రేమ పెళ్లిలు విఫలం కావడానికి కారణం ఒకటే, తల్లిదండ్రులు దగ్గర ఉండరు, దూరంగా ఉండడానికి వీళ్ళు ఇష్టపడతారు. మనకి మనం తెచ్చుకున్నదే అది. ఈరోజు ఉమ్మడి కుటుంబాలలో ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ కాలే, 99%. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు ఉన్న ఊర్లను కూడా చూడండి. ఈరోజు గంగదేవి పెళ్లి గురించి గొప్పగా చెప్పుకుంటాం. ఈరోజు వరంగల్ జిల్లాలో గంగదేవం పెళ్లికి మొన్న ఈ మధ్య సీఎం గారు కూడా వేరు. నేను అక్కడ ప్రాక్టికల్గా నేను ఒక 4-5 అవర్స్ ఉన్నాను మొన్న ఈ మధ్య లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు. అక్కడ ఉన్న సర్పంచ్ ఒకటే చెప్తారు, ఏ తల్లి తండ్రిని ఇంట్లోకి వెళ్ళి పిల్లలు ఎలగొట్టారండి ఈ రోజు వరకు. మీరు ప్రాక్టికల్గా ఆ గ్రామానికి వెళ్ళి చూడండి,
అక్కడ ఉమ్మడి కుటుంబాలు నిలబడ్డాయి కాబట్టి ఆ ఊర్లో ఈరోజు 25 కమిటీలు నడుస్తున్నాయి, ఊరంతా శశ్వశామలం అని మనం మీడియాలో స్టోరీలు చేస్తాం. రైట్. గంగామణ గారు సార్ ఎప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు అంటే పెద్దలు ఎవరో పిల్లల పట్ల అంటే సరైన దిశలో దిక్సూచి లెక్క చేయకపోవటం వల్ల అదే ఉమ్మడి కుటుంబ ఉద్దేశం అదే. అంటే ఇవాళ తల్లిదండ్రులు సింగిల్ పేరెంట్ అంటే ఒక తల్లి ఒక తండ్రి ఒక కొడుకు ఇలా ఉండటం వల్ల తల్లి పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం అనేది బాగా చూపెడుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళి సినిమాలు చూడటం వల్ల లేకపోతే ఈ ఏది మన టీవీలు చూడటం వల్ల చెడిపోతుంది. అంటే తల్లిదండ్రులు పిల్లల మీద పెంపకంలో లోపం కనిపిస్తుంది. ఇక్కడ అలా లేకుండా తల్లిదండ్రులు ఏం చేయాలి? ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న పెంపకానికి ఓన్లీ పేరెంట్స్ దగ్గర ఉన్న పెంపకానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా రకాల విషయాలు కూడా సైకలాజికల్గా సెన్సిబుల్ అవుతున్నారండి. ఒక మీరు ఏమనుకోకపోతే ఒక ఎస్టిమేట్ వెళ్తాను ఒక విషయము. ఎడ్యుకేషన్లో కూడా మేము ఈ మధ్య చాలా విషయాలు చూస్తున్నామండి. ఫస్ట్ ర్యాంక్ రాకపోతే చనిపోతున్నారండి. దానికి కారణం ఏంటో తెలుసా అండి? పేరెంట్స్ యొక్క సపోర్ట్ లేకపోవటం, వాళ్ళ జాబ్స్కి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, వాళ్ళ గురించి ఆలోచించరు. వీళ్ళంతా కూడా ఇంటర్నెట్లు లేకపోతే ఫ్రెండ్స్ మూవీస్ ఇంతకు మంచి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే తల్లిదండ్రుల అనురాగం కావాలి. 25 ఇయర్స్ వరకు అట్లీస్ట్ వాళ్ళ జాబ్లో సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క పేరెంట్ అనురాగం కావాలి, వాళ్ళ సపోర్ట్ కావాలి, వాళ్ళ గైడెన్స్ కావాలి. మనం ఎంత బయట తిరుగుతున్నా కూడా మన గురించి పట్టించుకునే వ్యక్తులు కంపల్సరీగా కూడా పేరెంట్స్. కంపల్సరీగా మనం ఏదో బైక్ కొనిచ్చాము, సెల్ ఫోన్ కొనిచ్చాము, ఒక 10 ఇయర్స్ బాబుకి 10,000 రూపాయలు మొబైల్ కొనేట్టు నేను ఒక ఇంట్లో చూశాను. రైట్ రైట్. అది పరిస్థితి ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఆధునిక తల్లిదండ్రులకి నేను ఏమైనా తప్పుపట్టట్లేదు, చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మంది పేరెంట్స్ పిల్లల యొక్క సైకాలజీని అనాలిసిస్ చేసిన తర్వాత చెప్తున్నాను, మీరు ఎంత ఉద్యోగాలు చేయండి, మీరు ఎంత డబ్బులు సంపాదించండి, మీరు ముందు మీ పిల్లల్ని ప్రేమించండి, మీ పిల్లలతో గైడెన్స్గా ఉండండి, మీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి, వాళ్ళ సైకాలజీ డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉంటుంది. అది నేను కోరుకునేది. రైట్ రైట్ రైట్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొన్నందుకు సుజాత భౌర్య గారికి, గంగా భవానీ గారికి, వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.